ఇప్పుడు ఇందాక సోదరులు ఇద్దరు కూడా మాట్లాడారు. ఇది టీఆర్ఎస్ బీజేపీల మధ్య వైరంగా వారు మాట్లాడారు. నేను దీన్ని పూర్తిగా విభేదిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు లేని చోట కూడా అక్కడ సజావుగా ఇవాళ ఓట్ల కొనుగోలు ప్రక్రియ జరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో మా ప్రభుత్వం లేదు, కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది, ఛత్తీస్గఢ్లో మా ప్రభుత్వం లేదు. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే అనేక రాష్ట్రాల్లో ఓట్లు బండి ఇచ్చేటటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ లేదు. కానీ ఈ రోజు ఎక్కడా లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుంది? రాజకీయ కోణంలో కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా కేంద్రం మీద బురద తల్లుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, UPA 2 హయాంలో ఉన్నటువంటి ఏదైతే సాంప్రదాయం ఉందో అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు తప్ప కొత్త విధానం ఏమి రాలేదు. గత 7 సంవత్సరాలుగా కూడా కేసీఆర్ రిబ్బన్లు కట్ చేయడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మొత్తం మేమే కొంటున్నాం అని చెప్పి డబ్బా కొట్టినటువంటి ముఖ్యమంత్రి హఠాత్తుగా సంవత్సర కాలంగా మాట మార్చి ఎందుకు కేంద్రం మీద బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని విశ్లేషించినప్పుడు ఖచ్చితంగా ఇందులో రాజకీయ కోణమే కనపడతా ఉంది. రెండవది, పార్లమెంటు సాక్షిగా పలు దఫాలుగా పీయూష్ గోయల్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోరి పట్టిస్తున్నది, రైతులను తప్పుదారి పట్టిస్తున్నది, మేము చాలా స్పష్టంగా ఉన్నాం, మేము మొదటి నుంచి కూడా ముడి బియ్యమే తీసుకుంటాము అని చెప్పినాం, దానికి అంగీకరించి MOU చేసుకొని ఈ రోజు బురద జల్లేటువంటి రాజకీయాలు చేస్తున్నదని పీయూష్ గోయల్ గారు చెప్పారు. ఇందాక సోదరుడు నరేష్ గారు మాట్లాడారు, విషయాలు దాచిపెడుతున్నారని. ఏ విషయాలు దాచిపెడుతున్నారు? దాచిపెట్టిన విషయాలు ఎవరని ఉంటే కేసీఆర్ దాచిపెట్టిండు, రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టింది. మీరు MOU లో చాలా స్పష్టంగా ముడి బియ్యం సప్లై చేస్తామని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? గత ఫిబ్రవరి మాసంలో మొత్తం కూడా అన్ని రాష్ట్రాలతో సమావేశం జరిగినప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వం పాల్గొనని మాట వాస్తవం కాదా? ఒడ్ల కొనుగోలు విషయంలో చూపించారు, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను, నన్ను మాట్లాడింది. నేను ఏమంటున్నాను, మాట్లాడడం ముఖ్యం కాదండి, ఎవరు ఎంతసేపు మాట్లాడతాడు ముఖ్యం కాదు, మాట్లాడటప్పుడు రైతులకు కుల్లంకుల తెలిసిపోయి ధర్నా దేనికోసం మాట్లాడుతా ఉన్నాం, ఎవరి ప్రయోజనం కోసం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించుకోవాలా? మీరు చేపట్టిన ధర్నాలా ఒక్క రైతు కూడా రాకపోవడానికి కారణం ఏందో మీరు విశ్లేషించుకోండి. గతంలో ఢిల్లీలో కూడా ఇదే మాట మాట్లాడారు, కానీ ఏమైంది? మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు చీత్కరించుకోవడానికి ఈ రోజు మళ్ళా తిరిగితే వెనక్కి తీసుకున్న చట్టాలు మొత్తం ఎట్లా మాట్లాడతారండి బీజేపీ నాయకులు? అంటే అంటే ఇప్పుడు ఈ విషయాన్ని నేను వ్యవసాయ చట్టాల రేంజ్ లో మీరు ఉద్యమం ఏమి తీసుకెళ్తారా ఏంటి? ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో రైతులు ఎవరు కనిపించట్లేదు అంటున్నారు కదా. మరి ఇటు కాంగ్రెస్ చేపడుతోంది, భాజపా చేపడుతోంది, టీఆర్ఎస్ చేపడుతోంది, ముగ్గురు టార్గెట్ ఒకటే, రైతులే. కానీ ఎవరు న్యాయం చేయట్లేదు. అదే అంటా ఉన్నాను కదా, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంగా మా పోరాటం మేము చేస్తా ఉన్నాం, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు సరే నరేష్ గారు ఒక విషయం చెప్పండి, నరేష్ గారు ఒక విషయం చెప్పండి, నరేష్ గారు ఒక విషయం, ఏదైనా రాష్ట్రంలో శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్, ఏదైనా రాష్ట్రంలో సమస్య వచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి లేదా, లేకపోతే ప్రతి దానికి కేంద్రం పైన నిపుణులు నెడుతూ ఉండాలా? సార్ లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్ సార్ ప్లీజ్. ఒకటి ఇది ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన సమస్య అనుకుంటే సీఎం కేసీఆర్ పరిష్కరించినంత సమస్య అయితే కాదు కదా. నేను చెప్తా వినండి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతాంగం కష్టంలో ఉందని చెప్పేసి ఈ రోజు పంట పెట్టుబడి కోసం మనము ఎకరానికి రైతు బంధు ద్వారా డబ్బులు ఇవ్వడం జరుగుతా ఉంది. మీరు ఆన్సర్ చెప్తారనుకోండి, నాకు తెలుసు, రైతు బంధుకి 50,000 కోట్లు కేటాయించారు, గుడ్ ఓకే. ఇప్పుడు 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 కరెక్ట్ గా వచ్చారండి, వడ్ల రాజకీయానికి సంబంధించి 1,000 కోట్లు రాష్ట్రం నష్టాన్ని భరించగలిగితే ఈ సమస్య 2-3 నెలల క్రితమే పరిష్కారం అయ్యేది కదా. అది చెయ్యకుండా ఎందుకు ఇంత రాజకీయం నడుపుతున్నారు అన్నదే ప్రశ్న. మేడం ఒక్కటే ప్రశ్న అడుగుతాను, నిజంగా నేను అదే అడుగుతున్నా, మాకు చీత కాదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పమని చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటది.
మీరు ఆన్సర్ కోసం కాదు, రైతాంగం గురించి ఎందుకు ఆలోచించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అంటున్నా, ఆన్సర్ కోసం కాదు. తెలంగాణ రైతాంగం మాకు అవసరం లేదని చెప్పండి, మాకు దేశం మొత్తం వేరు, మా రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. నేను అడుగుతున్నదండి, రాజకీయం కాకుండా సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందా లేదా? టిఆర్ఎస్ సర్కారు రైతాంగ సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తోందా లేదా? నా రిక్వెస్ట్ ఏంటంటే కేంద్ర మంత్రి అనౌన్స్ చేసినప్పుడు ఒక పక్క బండి సంజయ్ ఒక పక్క కిషన్ గారు కూర్చోబెట్టి చెప్పమని చెప్పండి. చెప్పిన తర్వాత తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ఏ ఒక్క ప్రాజెక్ట్లే కట్టుకున్నామండి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా. మీరు ఎట్లా మాట్లాడతారండి? రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోలేదు, కేంద్రమే దిక్కు అనే మాట మీరు చెప్పదలుచుకున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టు నరేష్ గారు వింటున్నారు లేదా? ఒకటి సరే, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించలేదు, కేంద్రమే చెయ్యాలని ఒప్పుకుంటున్నారా మీరు?